Back to news. Telangana lo Rajanna Rajyam kosam kotta party pettabothunna YS Sharmilanu YCP Mangalagiri MLA Alla Ramakrishna Reddy kalasaru. Lotus Pond loni Jagan nivasamlo Sharmilato Ramakrishna Reddy bheti ayyaru. Sharmilato matladina anantaram brother Anil Kumar to kuda Ramakrishna Reddy sudhirga mantanalu jarparu. YS Jagan anumatitone Sharmilanu Alla Ramakrishna Reddy kalisinatlu telustundi. Jagan dutaga Sharmilato matladenduku Alla Ramakrishna Reddy vacharani samacharam. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఎత్తుషా ఏదైతే గత 2 రోజుల క్రితం ఆత్మీయ సమ్మేళనం పేరుతో వైఎస్ షర్మిల ఏదైతే నల్గొండకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఏదైతే వాళ్ళతో భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా దీనిలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతుంది, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ కూడా అవతరించబోతుంది అనే విధంగా కూడా చర్చ జరుగుతుంది. దీనిపైన కూడా ఆమె ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త పార్టీ పొలిటికల్ లో ఇంట్రెస్ట్ ఉంది రానున్నాను, కాకపోతే పార్టీకి సంబంధించిన దానిపైనే చర్చ జరుపుతున్నాను అనే విధంగా కూడా ఆమె ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మంగళగిరికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అల్ల రామకృష్ణారెడ్డి శరణాన్ని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా రాజకీయాల్లో పెద్ద సంఖ్యలో అయితే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం జగన్ కి అదేవిధంగా షర్మిలకి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న నేపథ్యంలోనే ఆమె కొత్త పార్టీ పెట్టబోతుంది అనే విధంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన కొంత వైసీపీకి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక షర్మిల కొత్త పార్టీ పెట్టినా కూడా దానికి వైసీపీకి సంబంధం లేదు అనే విధంగా కూడా ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మంగళగిరికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి అల్ల రామకృష్ణారెడ్డి షర్మిలని కలవటం నేపథ్యంలో రాజకీయంగా కూడా ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి దూతగా ఆయన వచ్చారా లేదంటే జగన్ పంపించారా లేదంటే ఏంటి అనే దానిపైన మాత్రం రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే తెలంగాణలో పార్టీ బలోపేతం అవ్వాలనే విధంగా కూడా షర్మిల ఆలోచిస్తున్న నేపథ్యంలో మరి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఆయన వచ్చారా లేదంటే గతంలో వైఎస్ఆర్ కి అభిమానిగా ఉంటాం మాత్రం అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీకి ఆయన అత్యంత ఆప్తులుగా ఉంటూ ఉంటారు ఆ విధంగా వచ్చి పలకరించారని దానిపైన చర్చ జరుగుతుంది. దీనిపైన మాత్రం ఆయన ఎటువంటి స్పందించలేదు. అదేవిధంగా షర్మిలాకి సంబంధించినటువంటి వర్గాలు కూడా దీనిపైన ఎటువంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. మొత్తంగా మాత్రం షర్మిలతో భేటీ 10 నిమిషాలు సాగింది అనే విధంగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా తదనంతరం కూడా షర్మిల భర్త అయినటువంటి తో కూడా ఏదైతే గంట పైగా కూడా జరిగినట్లు భేటీ జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో రాజకీయమైన పరమైనటువంటి అంశాలు ఉన్నాయా లేదంటే కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయా అనే దానిపైన మాత్రం కొంత క్లారిటీ లేదు. కానీ రాజకీయపరమైనటువంటి అంశాలే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ షర్మిల పార్టీకి సంబంధించి పెద్ద సంఖ్యలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా వైసీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది కూడా కొంత రాజకీయ విశ్లేషకులు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం జగన్ కి అనుమతితోనే వైఎస్ షర్మిల పార్టీ పెట్టింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలుపుతుంటే జగన్ కి జగన్ విభేదించిన నేపథ్యంలోనే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టింది అనేది కొంతమంది విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే దీనిపైన మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. ఎందుకంటే అటు పార్టీ సంబంధం లేదు అనేది మాత్రమే స్పష్టం చేసింది, కానీ జగన్ అనుమతి తీసుకుందా లేదా అనేది తెలియదు. మరి ఈ నేపథ్యంలో ఆర్కే కలవటం పైన మాత్రం రాజకీయంగా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. దీనిపైన మరి వైసీపీ ఏమైనా క్లారిటీ ఇస్తుందా చూడాల్సిన అంశంగా ఉంది ప్రత్యక్ష. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. దివంగత రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. పోడు భూముల అజెండాగా ఖమ్మంలో సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ అభిమానులతో పాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నారు. 21న ఉదయం లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారు.